ఘనంగా డాక్టర్ నాగం వర్షిత రెడ్డి జన్మదిన వేడుకలు. బీజేపీ రాష్ట్ర నాయకులు, నాగం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగం వర్షిత రెడ్డి జన్మదినం సందర్భంగా నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం వర్షిత రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, నల్గొండ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని నాగం వర్షిత రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు నా మీద ఉంచిన అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా నా జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు మన సంజయ్ నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్రంలో ఖచ్చితంగా మన వచ్చే ఏడాది మన ఈ ఏడాది జరిగిపోయే ఎన్నికల్లో మన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సంజయ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా ఈరోజు అధికారంలోకి వస్తాము. ఈరోజు మీరు చూసినట్టయితే మీ ఈ రాష్ట్రంలో ఈ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు ఎన్నో మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు మన నల్గొండలో కూడా ఖచ్చితంగా ఈరోజు బీజేపీ ఒక మంచి ఫామ్లో ఒక మంచి అభిమానాన్ని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఈరోజు నల్గొండ ప్రజల్లో సంపాదించుకుంది. నాకు ఖచ్చితమైన పూర్తి నమ్మకం ఉంది, ఈరోజు రాబోయే సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మన నేత ప్రియతమైన నాయకులు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రంలో కాకుండా ఈరోజు మన నల్గొండ జిల్లాలో కూడా ఖచ్చితంగా మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎండాని ఖచ్చితంగా ఎగరవేసుకుంటామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్ద ఎత్తున తరలు వచ్చిన మన కార్యకర్తలందరూ కూడా మీ ఉత్సాహాన్ని ఖచ్చితంగా నా వంతు ఒక చిన్న యాజ్ అ స్మాల్ పైగా నేను కూడా నా వంతు కృషి చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీని నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా ఈరోజు అధికారానికి తీసుకొచ్చే పూర్తి ప్రయత్నం నా వంతుగా నేను కూడా చేస్తాను. మనందరం కూడా కలిసికట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో మన బండి సంజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నా అందరి విజ్ఞప్తి. ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్టుగా పాలిటిక్స్ అన్నది ఒక ప్రొఫెషన్ కాదు, పాలిటిక్స్ అన్నది ఒక సేవగా గుర్తించాలన్నారు. నేను అదే బాటలో ఈరోజు ప్రధానమంత్రి మన మోదీ గారు చెప్పినట్టుగానే ఒక ఈ పొలిటికల్ జర్నీ నేను ఏదైతే ఎంచుకున్నానో ఇది ఒక సేవా బాటగా తీసుకొని ఈరోజు మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందరూ కూడా ఈరోజు రాజకీయాలు రావాల్సిన ఆవశ్యత ఉన్నది. ఈరోజు ఇది చాలా చిన్న జీవితం మనకున్నది. ఈరోజు మనం మనకున్న చిన్న జీవితంలో మన సర్వీస్ మన దేశం కోసం, మన కోసం, మన భావితరాల కోసం, మన ఫ్యూచర్ కోసం మనం ఖచ్చితంగా ఈరోజు మన దేశానికి సేవ చేసుకునే ప్రయత్నం మనవంతు మనం చేయాలి. ఈరోజు దానిలో భాగంగానే నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా ఈరోజు మన నల్గొండకి నేను పుట్టిన గడ్డ నల్గొండ ఈరోజు నా గడ్డ మీద నేను పుట్టినందుకు నా రుణం నేను తీర్చుకుంటాను. నా నల్గొండ గడ్డకి నా తోచినంత సాయం నేను మన ప్రజలకి మన నల్గొండ ప్రజలకి నా తోచినంత సాయం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను మీకు చెప్పుకుంటాను.